నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. వార్తా విశ్లేషణ చేసే ముందు వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. దేశమంతా ఒక్కటై దీపకాంతుల పుంజమై, ప్రధాని మోదీ పిలుపునకు అద్భుత స్పందన. దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి ఇళ్లలో విద్యుత్ దీపాలను ఆపేసిన ప్రజలు, ఆ వెంటనే వాకిళ్లలోకి వెలిగిన దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్లు. మరో 62 కేసులు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 290 మంది. హైదరాబాద్ లో అత్యధికంగా 52 కొత్త కేసులు. ఒక్క విందు 26,000 మంది క్వారంటైన్. మధ్యప్రదేశ్ లో కలకలం. న్యూయార్క్ లో అంతులేని వ్యధ. నానాటికీ పెరుగుతున్న మరణాలు. 24 గంటల్లో 630 మంది బలి. అమెరికాలో అత్యధిక కేసులు ఇక్కడే. ఆంధ్రజ్యోతిలో చూస్తే దీపాలు వెలిగే, మోదీ పిలుపునకు స్పందించిన దేశం. చీకట్లలో కాంతులీలిన పల్లెలు, పట్నాలు. ట్రంప్కు మోదీ ఝలక్. హైడ్రాక్సీక్లోరిక్విన్ సరఫరా వినతి, బుట్ట దాఖలు. ఫోన్లో అభ్యర్థించిన రోజే నిబంధనలు కఠినం. ఎగుమతి మినహాయింపుల్ని తక్షణమే రద్దు. మన్మోహన్, సోనియాకు ప్రధాని మోదీ ఫోన్. కేసీఆర్ సహా పలువురు సీఎంలకు కూడా. కరోనా వైరస్, దేశంలో పరిస్థితులపై చర్చ. స్పాట్ టెస్టింగ్ పలు హాట్స్పాట్లపై సర్కారు గురి. 5 నిమిషాల్లోనే ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్ష. ఫలితం పాజిటివ్ వస్తే హైదరాబాద్కు, నెగిటివ్ అని తేలితే హోం క్వారంటైన్. 25,000 కిట్ల కోసం సర్కార్ ఇండెంట్. మరో 62. రాష్ట్రంలో 334 కోవిడ్-19 పాజిటివ్ కేసులు. అందులో 162 ఒక్క హైదరాబాద్లోనే. 3 రోజుల్లో కొత్తగా 96 కేసులు నమోదు. ఫీవర్ ఆసుపత్రిలో నర్సుకు కరోనా లక్షణాలు. కరోనా లక్షణాలున్న అందరినీ పరీక్షలు. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్. న్యూయార్క్లో మరణ మృదంగం. ఒక్కరోజులో 630 మంది మృతి. వారంలోగా పరిస్థితి మరింత ప్రమాదకరం. అమెరికాలో పాజిటివ్ కేసులు 3 లక్షలు. మరణాలు 8,162. ఆరోగ్య సిబ్బందికి మాస్కులు, పీపీఈల కొరత. పాక్కు మర్కజ్ దెబ్బ. 300 మంది మత పెద్దలకు పాజిటివ్. ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే సమైక్య దీప్తి, భారతీయ స్ఫూర్తి అని ఇచ్చారు. ఇక వైద్యుడికి అండగా సిబ్బందికి పూర్తిస్థాయి రక్షణ పరికరాలు. కరోనా లక్షణాలుంటే పరీక్ష తప్పనిసరి. రోగుల సంఖ్య పెరిగినా చికిత్సకు సిద్ధం. కార్యాచరణకు అధికారులకు సీఎం ఆదేశం. ఇక కోలుకున్న వారి రక్తమే ఔషధం. అందులోని ప్లాస్మాతోనే కరోనాకు చికిత్స. వందేండ్ల నాటి విధానంతో సత్ఫలితం. పాత పద్ధతే మంచిదంటున్న వైద్యులు. అమెరికాలో ప్లాస్మా సేకరణ ప్రారంభం. మన దేశంలోనూ త్వరలోనే ప్లాస్మా సేకరణ. సో ఇవి వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. ఈరోజు మనతో పాటు వార్తా విశ్లేషణ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ వార్తా విశ్లేషకులు కె రాక సుధాకర్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం. ఈరోజు నిన్న చూశాను సార్ సమైక్య దీప్తి, భారతీయ స్ఫూర్తి నిన్న మరోసారి ప్రస్ఫుటంగా క్లియర్గా కనిపించింది. 15 రోజుల్లోనే అంటే అంతకుముందు మోదీ ఏదైతే పిలుపునిచ్చారో ఆ తప్పట్లు కొట్టడము, గంట కొట్టడం, అది కూడా అందరూ ఒకే యూనిటీగా ఉండి చేశారు. మళ్ళా నిన్న రాత్రి కూడా అదే కనిపించింది. అంటే ఇది దేనికి సిగ్నిఫికెన్స్ అంటారు సార్? మన భారతీయ యూనిటీకి సిగ్నిఫికెన్స్. దీపం అనేది మన సంస్కృతిలో ఒక భాగం, భారతీయ సంస్కృతిలో. అవునండి, ఎలా చూడొచ్చు? వాస్తవానికి దీనిలో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రజలపై నాయకుడికి ఉన్న నమ్మకం. రెండవది, నాయకుడిపై ప్రజలకున్న నమ్మకం. ఈ రెండు, ఎందుకంటే 15 రోజుల వ్యవధిలోనే రెండు కార్యక్రమాలు, ఒకటి చప్పట్లు కొట్టడము, గంటలు మోగించటము, రెండవది నిన్న చేసినటువంటి, అంటే ఆదివారం రాత్రి చేసినటువంటి దీపాలు వెలిగించేటటువంటి కార్యక్రమం, లైట్లన్నీ ఆర్పి దీపాలన్నీ వెలిగించేటటువంటి కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలని గనక గమనిస్తే వీటికి కరోనాకి సంబంధం లేదు. ఇవి చేయటం వల్ల ఏం జరుగుతుంది అన్నది తర్కించేవాళ్ళు తర్కించవచ్చు, కానీ ఈ రెండు పనుల ద్వారా మనకు అర్థమయ్యేది ఒకటి. ఈ దేశ నాయకుడైనటువంటి నరేంద్ర మోదీ గారు ప్రజలకు ఒక పిలుపిచ్చినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అశేష జనవాహిని దానిని పాటించేందుకు సంసిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ తన ప్రజల మీద
ఈ దేశ నాయకులకు ముఖ్యమంత్రులకు మిగతా అందరూ పాలకులందరికీ కూడాను ఉన్నటువంటి నమ్మకాన్ని ఇది చూపించింది. ఎక్కడైతే నాయకుడి పట్ల ప్రజలకు, ప్రజల పట్ల నాయకుడికి నమ్మకం ఉంటుందో అక్కడ ఎంత పెద్ద సవాళ్ళైనా కూడా జాతి ఎదుర్కోగలుగుతుంది. ఈ నమ్మకము లేని కారణంగానే ఈరోజు ప్రపంచంలోని యూరోప్లో కానీ వెస్టర్న్ వరల్డ్లో కానీ అనేక దేశాల్లో కరోనా కేసులు పెరగడానికి కానీ క్వారంటైన్ మెజర్స్ పాటించకపోవడానికి కానీ లాక్డౌన్ని విధించడానికి ప్రభుత్వాలు సాహసించకపోవడానికి కానీ కారణం. కాబట్టి ఓవరాల్గా ప్రజలకు, పాలకులకు, ప్రజలకు, నాయకులకు మధ్య ఉన్న కనెక్ట్కి ఇది నిదర్శనం అన్న అభిప్రాయం అండి. ఇక్కడ చూసుకుంటే అంటే భిన్నత్వంలో ఏకత్వం మన దేశం, అన్ని కులాలు మతాల కలయిక మన దేశం, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా నిన్న పార్టిసిపేట్ చేశారు. ఇంత పెద్ద మహమ్మారినైనా ఎదుర్కొంటాం అనే ఒక స్ఫూర్తినిచ్చింది అనుకోచా? చాలా ఖచ్చితంగా, ఎందుకంటే ఈ దేశ ప్రజలు 15 రోజుల లాక్డౌన్లో ఉన్నారు. దాదాపు నిన్నటికి 15-16 రోజులు పూర్తయిన తరువాత కూడా లాక్డౌన్లో ఉన్న ప్రజలలో ఇంత ఉత్సాహం కనిపించటం, దీపాలు వెలిగించటము, ప్రజలు ప్రభుత్వం చెప్పిన దాన్ని స్వచ్ఛందంగా పాటించేందుకు ముందుకు రావడం, ఇది పాలకుడికి కూడా ధైర్యం ఇస్తుంది కొంత డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజ్ చాలా ప్రమాదకరమైంది. గత చరిత్రలో ఏనాడు ఎదుర్కోనటువంటి సంక్షోభం. మనం బయట శత్రువులను ఎదుర్కొన్నాము, తుపాకీ దాడులను ఎదుర్కొన్నాము, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నాము, వ్యాధిపరమైన సవాల్ని ఎదుర్కోవడం బహుశా 2017 తరువాత ఇది మొట్టమొదటిసారి. అప్పుడు ఇన్ఫ్లుయెంజా వచ్చి ప్రపంచంలో దాదాపు 5 కోట్ల మంది చనిపోయారు 1917-18-19 ఈ ప్రాంతంలో. ఈ తరువాత ఇదే ఇంత పెద్ద సవాలు. సో ఇప్పుడు ఒక పాలకుడు ఈ రకంగా చెప్పగలుగుతున్నాడంటే ప్రజల పూర్తి సహకారాన్ని ఆయన పొందగలుగుతున్నాడు. సో ప్రజలు, పాలకుల మధ్య ఉన్న సమైక్యతకు, సమ ఆలోచన విధానానికి, ఎప్పుడైతే వెన్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద సేమ్ పేజ్ సక్సెస్ ఈజ్ పాసిబుల్, కరోనాపై ఈ జాతి విజయం సాధిస్తుంది అనడానికి నిన్న జరిగినటువంటి దీపాలు వెలిగించే కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. ఆత్మవిశ్వాసాన్ని, సంకల్ప శక్తిని ప్రదర్శించేటటువంటి ఒక విలక్షణమైనటువంటి కార్యక్రమంగా మనం దీన్ని చూడాలండి. నిజంగా అద్భుతంగా అనిపించింది సార్, ఎందుకంటే అమెరికాలో 30 కోట్ల మంది జనాభానే ఏకతాటి పైకి తేలేకపోతుంది అక్కడ ప్రభుత్వం, కానీ 130 కోట్ల జనాభా ఉన్న వారిని ఒక్కతాటి పైకి తేవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇక అందరిలో ఒక సామాన్య వ్యక్తిలో తెలుస్తున్న ప్రశ్న ఏంటంటే ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఉంటుందా, తీసేస్తారా? లాక్డౌన్ ని 2 రకాలుగా చూడవచ్చును, ఎందుకంటే అప్పటి వరకు కేసులు ఏ మేరకు ఉండగలుగుతాయి, ఏ మేరకు మనం అదుపు చేయగలుగుతాం, ఒక 10,000 లోపు సంఖ్యలోనే మనం దాన్ని అదుపు చేయగలమా అన్న దాని మీద, మరణాలను కూడా 1,000 లోపల మనం అదుపు చేయగలమా అన్న దాని మీద ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చును. ఏదేమైనా ఒక విషయాన్ని స్పష్టంగా ఒకవేళ మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ 15 ఏప్రిల్కి లాక్డౌన్ ఎత్తివేసినా అది హఠాత్తుగా మొత్తం ఎత్తివేయటం జరగదు, ఫేజ్ వైజ్ దశల వారీగా దాన్ని చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ముందు కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ వస్తాయి, తర్వాత దూర ప్రయాణాలు ప్రారంభమవుతాయి, కొన్ని లోకల్ విమానాలు వెళ్ళటం జరుగుతుంది, కొన్ని హాట్స్పాట్స్లో లాక్డౌన్ కొనసాగుతూ కొన్ని చోట్ల కొంత వెసులుబాటు కల్పించేటటువంటి అవకాశం ఉంది. దిస్ ఈజ్ వన్ పాసిబిలిటీ, ఇది ఒక సినారియో. రెండవది, లేదు మరికొన్ని రోజులు మనము లాక్డౌన్ చేయవలసినటువంటి అవసరం ఉందని భావించినట్టయితే నెలాఖరు వరకు కూడా పొడిగించగలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చైనాని గనక మీరు గమనిస్తే, చైనా గత నెల మేము కరోనాపైన విజయం సాధించామని వుహాన్ నగరంలో ప్రకటించారు. వాళ్ళు అఫీషియల్గా ప్రకటించిన తరువాత కూడా లాక్డౌన్ ఇప్పటి వరకు తొలగించలేదు. ఈ మధ్యలోనే వుహాన్ నగరంలోనే దాదాపు 75 కొత్త కోవిడ్ కేసులు వచ్చినాయి. దాని అర్థం ఏంటంటే ఈ కోవిడ్ వేవ్ ఇక్కడితో ఆగకపోవచ్చును, మరలా మనకి మే నెలలోనో లేకపోతే జూన్ జూలై ప్రాంతంలోనో లేక మళ్ళీ నవంబర్లోనో దీని యొక్క 2వ వేవ్ ఆఫ్ కరోనా కేసెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ లాక్డౌన్ని 2వ దశగా కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రకటించే అవకాశం ఉందా అన్న విషయం పైన కూడా నిపుణులు చెప్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా కూడాను వ్యాధి తీవ్రత, దానిని అదుపు చేయడంలో మన సాఫల్యము, అదేవిధంగా రానున్న రోజుల్లో మరలా ఈ వ్యాధి ప్రబలినట్లయితే ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఈ 3 అంశాలపైన ప్రభుత్వము
నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఆదివారం తెలంగాణలో చూసుకుంటే ఒక్కరోజే 62 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కరోజే 60 కేసులు నమోదయ్యాయి. అంటే రోజు రోజుకి సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గే సంఖ్య అనేది లేదు. దీనికి కారణం మెడిసిన్ లేకపోవడం కావచ్చు, వివిధ కారణాలు కావచ్చు సార్. ఏంటి ఈ హాట్స్పాట్స్గా దేశవ్యాప్తంగా ఇప్పటికీ 6 రాష్ట్రాల్లో 10 హాట్స్పాట్స్ గుర్తించింది దేశవ్యాప్తంగా. ఇక్కడ తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలు ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్లో ప్రకటించింది. హాట్స్పాట్స్ అలా పెట్టడం వల్ల తగ్గే అవకాశం ఉందంటారా? అక్కడ ఎక్కువ ఫోకస్డ్గా ఎక్కడైతే హాట్స్పాట్ ఉందో అక్కడ క్వారంటైన్ మెజర్స్ని చాలా ఖచ్చితంగా పాటించేటటువంటి వీలు కలుగుతుంది. ఫోకస్డ్గా ఎక్కడ పనిచేయాలి, ఇప్పుడు ఉదాహరణకు కొన్ని జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా రాలేదనుకోండి, కొంత వైద్య సిబ్బందిని ఇక్కడికి తరలించేటటువంటి ఒక వెసులుబాటు ఉండవచ్చును. రెండవది, ఇప్పుడు వస్తున్నటువంటి తాజాగా నమోదవుతున్నటువంటి కేసులు, ఒకరోజే దాదాపు 130 కేసులు తెలంగాణలో నమోదైనవి, ఈ 333కి చేరింది. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సదస్సు నుంచి వచ్చిన వాళ్లను గుర్తించి వాళ్లను క్వారంటైన్ చేసి వాళ్లను టెస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఎవరితో సంబంధంలోకి వచ్చారో ఎవరెవరిని కలిశారో వాళ్ళని కూడా క్వారంటైన్ చేసినట్లయితే ఓవరాల్గా ఇది తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మర్కజ్ కేసు రావడానికి ముందు దాదాపుగా భారతదేశము కేసుల వ్యాప్తిని దాదాపుగా అదుపు చేయగలిగింది. దాదాపుగా అవగాహన రాహిత్యం వల్లనండి, లేకపోతే వివిధ కారణాల వల్ల మర్కజ్ సంస్థ కార్యక్రమం తరువాత, తబ్లీగే ఇస్తమా కార్యక్రమం తర్వాత కొంత సడన్గా పెరిగింది. ఇప్పుడు వాళ్ళను కూడా గుర్తించడం జరిగింది. కొద్ది మందిని వదిలేస్తే, దాదాపు ఒక 85-90 మందిని వదిలేస్తే మిగతా వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు వాళ్ళని క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళకి కరోనా టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు పాజిటివ్ అయితే వాళ్ళకి చికిత్సా కార్యక్రమం ప్రారంభం చేశారు, నెగిటివ్ అయితే హోమ్ క్వారంటైన్కి పంపించారు. ఈ ప్రక్రియ తరువాత ఓవరాల్గా పరిస్థితి మీద భారత ప్రభుత్వం అదుపు సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే తబ్లీగీ ఇజ్తమా కార్యక్రమానికి ముందు దాదాపుగా వీ హ్యావ్ కంట్రోల్డ్ ది కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే ఈ వ్యాధిలో 1వ దశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, 2వ దశ వాళ్ళకి సన్నిహితులైనటువంటి వాళ్ళు, 3వ దశలో సర్వ సమాజానికి. సో దాన్ని మనం కంట్రోల్ చేయగలిగాం. సో ఇప్పుడు ఈ మర్కజ్ దానిపైన అదుపు సంపాదించిన తర్వాత భారత ప్రభుత్వం బహుశా 4-5 రోజులు, ఒక 10-15 రోజుల్లో పూర్తి అదుపు సాధించినట్లయితే మన ఈ వ్యాప్తిని మనం నిరోధించడంలో విజయం సాధించినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే కొత్త కేసులు, నాన్ మర్కజ్ కేసులు బయటకు వస్తున్నవి చాలా తక్కువ. కాబట్టి ఇఫ్ యూ కెన్ కంట్రోల్ దిస్, ఐ థింక్ ది హోల్ ప్రాబ్లం క్యాన్ బి brought under control. ఓకే, అంటే ఇప్పుడు కరోనాను ఎదుర్కోవడంలో ప్రధానంగా ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది టెస్టులు. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ సిసిఎంబి హెల్ప్ తీసుకుంటుంది, టెస్టులు కూడా స్టార్ట్ చేసింది. అయినా కూడా 5 నిమిషాల్లోనే పరీక్ష నిర్వహించే కిట్స్ ని కూడా అందుబాటులోకి తెస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. అంటే ఇది నిజంగా ఆవశ్యకత ఉందంటారా ఇప్పుడు మొత్తం మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ? చాలా అవసరం. ఎందుకంటే కరోనా వ్యాధిని గుర్తించటము, కరోనా వ్యాధిగ్రస్తులను గుర్తించటం ఏదైతే ఉందో దీనికి టెస్టింగ్ కిట్స్ చాలా అవసరం. ఉదాహరణకి వెస్టర్న్ వరల్డ్లో, అమెరికా కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, టెస్టింగ్ ఎక్విప్మెంట్ చాలా పెద్ద సంఖ్యలో ఉండడం, టూల్ ఏదైతే కిట్, కరోనా కిట్ ఏదైతే ఉందో అది అందుబాటులో ఉండడం వల్ల లక్షలాది మందిని గుర్తించడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్ కేసు మీరు చూసుకున్నట్టయితే పాకిస్తాన్లో 6-7 వేల కేసులే కనిపిస్తున్నాయి. 6-7 వేల కేసులు కనిపించినంత మాత్రాన అక్కడ కరోనా తక్కువగా ఉందని మనం అనుకోకూడదు. కారణం ఏంటంటే పాకిస్తాన్లో అసలు టెస్టింగే జరగలేదు, వాళ్ళ దగ్గర టెస్టింగ్ ఎక్విప్మెంట్ లేదు. కాబట్టి అసలు ఎంతమందికి వ్యాధి వచ్చింది, ఎంతమందిలో కరోనా వైరస్ అంతర్గతంగా శరీరంలోకి ప్రవేశించింది, ఎంతమంది కరోనా పాజిటివ్, వాళ్ళ సంపర్కంలోకి వాళ్ళ సంబంధంలోకి ఎంతమంది వచ్చారు, పాకిస్తాన్ దగ్గర అంచనా లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పాకిస్తాన్లో మార్చి నెలలో రాయ్విండ్ అని లాహోర్ దగ్గర ఉంది, ఆ రాయ్విండ్ నగరంలో తబ్లీగీ ఇజ్తిమా సదస్సు జరిగింది. 2.5 లక్షల మంది హాజరయ్యారు. ఈ 2.5 లక్షల మందిని గుర్తించే వ్యవస్థ లేదు, వాళ్ళకి పరీక్ష చేసే వ్యవస్థ లేదు, వాళ్ళు కరోనా పాజిటివా కాదా నిర్ధారించే వ్యవస్థ లేదు, వాళ్ళని క్వారంటైన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వ్యవస్థ లేదు. కాబట్టి పాకిస్తాన్లో కనిపిస్తున్న 6000 కేసుల సంఖ్య ఏదైతే ఉందో అది నమ్మదగ్గ కేసు కాదు, నంబర్ కాదు. కాబట్టి టెస్టింగ్ టూల్స్ మనకు ఉన్నట్లయితే ఈ వ్యాధి ఎంతమంది దాకా వ్యాపించింది, ఎవరెవరి దాకా వెళ్ళింది, వాళ్ళ వాళ్ళతో సంబంధానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎంతమంది అనేది మనము గుర్తించగలుగుతాం. కాబట్టి టెస్టింగ్ కిట్స్ అనేవి చాలా అవసరం. వేగంగా టెస్టింగ్ చేయగలిగేటటువంటి
ఎక్విప్మెంట్ని మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వైద్య సిబ్బందికి అందుబాటులోకి తీసుకుని రావాలి. ఓకే, హైడ్రాక్సీ క్లోరిక్విన్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. అవునండి, ఎందుకంటే మెడిసిన్ ఏది లేదు, వ్యాక్సినేషన్ ఏది లేదు, కానీ దీనిపైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మన దేశ ప్రధానిని కూడా అడిగారు, కానీ ఆయన సున్నితంగానే తిరస్కరించారు అనే వార్తలు కూడా చూస్తున్నాం. నిజంగా హైడ్రాక్సీ క్లోరిక్విన్ అంత ఇంపార్టెంట్ అంటారా? అంటే వాస్తవానికి దీనికి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు మెడికల్ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేయడం జరగలేదు, కానీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది మిగతా అనేకానేక కరోనా టైప్ వ్యాధులకు చికిత్సగా ఉంది. కాబట్టి అమెరికన్ అధ్యక్షుని నమ్మకం ఏంటంటే దీని ద్వారా అమెరికాలో ఉన్నటువంటి స్ప్రెడ్ వ్యాప్తిని కంట్రోల్ చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. పర్యవసానంగా ఈ దీ ఎక్కువ క్వాంటిటీస్లో భారతదేశం దగ్గర ఉంది. భారతదేశం హైడ్రాక్సీక్లోరోక్విన్ని ఉత్పత్తి చేసే దేశం కాబట్టి ఇవ్వమని ఆయన ఫోన్ సంభాషణ ద్వారా ఆయన అభ్యర్థించారు. అయితే భారత ప్రభుత్వం దానికి పెద్దగా స్పందించినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే నిన్నే అంటే ఆదివారం రోజే దీని ఎగుమతులపైన ఉన్నటువంటి ఎగుమతులకు సంబంధించిన నిబంధనల్ని మరింత కఠినతరం చేయడం జరిగింది. దాని అర్థం ఏంటంటే ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే 135 కోట్ల దేశంలో ఒకవేళ ఇది అవసరమైనట్లయితే వాడడానికి మనకు అవసరం అవుతుంది. కాబట్టి విదేశాలకు ఇచ్చే ముందు మన పౌరుల్ని మనము వాళ్ళ ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మన ప్రభుత్వం చాలా దృఢంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి మనము భారత ప్రభుత్వాన్ని అభినందించాలి కూడా. అగ్రదేశం అన్ని ప్రపంచవ్యాప్తంగా అంటాము, ఇప్పుడు మరణాలలో కానీ వ్యాప్తి చెందడంలో కానీ అగ్రస్థానంలో ఉంది అమెరికా. ఒక్క రోజులోనే 630 మంది చనిపోయారంటే మామూలు విషయం కాదు. అంటే ఎక్కడ లోపం ఉందంటారు? మనం ఇప్పుడు చేసే లాక్డౌన్ వాళ్ళు చేయకపోవడమే ఒక ప్రధాన లోపం అనుకోవచ్చా? ఎక్కడ లోపం ఉంది? వాళ్ళ దగ్గర అత్యధిక హై టెక్నాలజీ ఉంది, వాళ్ళ ఎక్కడా లేనంట. అయినా కూడా వాళ్ళు అంత మరణాల సంఖ్య పెరగడానికి కారణం ప్రభుత్వమే అనుకోవచ్చా? ప్రజలు కూడా అనుకోవచ్చా? అసలు కరోనా వ్యాప్తికి సంబంధించిన కంట్రోల్ విషయంలో వచ్చేటప్పటికీ ఒక ఫ్లాటనింగ్ ది కర్వ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే కేసులు గనక ఎక్కువ అయిపోయినాయి, ఒకేసారి ఎక్కువ కేసులు వచ్చినట్లయితే ప్రపంచంలోని ఏ వైద్య వ్యవస్థ కూడా ఈరోజు దాన్ని తట్టుకోలేదు. ఉదాహరణకి ప్రపంచంలో అతి బెస్ట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి దేశము ఇటలీ. అంటే దాదాపు 1000 మందికి ఒక 22 హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి వాళ్ళకి. కానీ ఒకేసారి 500 మందికి అనారోగ్యం వచ్చిందనుకోండి, 22 బెడ్స్ సరిపోవు. పర్యవసానంగా ఇటలీలో ఈరోజు రోడ్ల మీద పడుకుని, రోడ్ల పేవ్మెంట్ల పక్కన పడుకుని, చీపురు కట్టలకి సెలైన్ బాటిల్స్ ఫిట్ చేసి ట్రీట్మెంట్ చేయవలసి వస్తుంది. అమెరికా పరిస్థితి కూడా అంతే. అమెరికాలో దాదాపు 8-10 బెడ్స్ ఉంటాయి 1000 పీపుల్కి. ఇంతమందికి ఒకేసారి వ్యాధి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకోకపోవడం. ప్రభుత్వము పూర్తి స్థాయిలో లాక్డౌన్ ప్రకటించినట్లయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నటువంటి భయంతో లాక్డౌన్ ప్రకటించలేదు. సో ఈ పూర్తి దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించకపోవడం వల్ల కొంత మూమెంట్ ఇప్పటికీ జరుగుతుంది. క్యారియర్స్ అన్ని చోట్ల తిరుగుతున్నారు, ఆ క్యారియర్స్ నుంచి కొత్త వాళ్లకు వ్యాధి అంటుతున్నది. ఈ విషయంలో అమెరికన్ ప్రజలు కూడాను ప్రభుత్వానికి సహకరించకపోవటము, ప్రభుత్వం కూడా దీని తీవ్రతను అర్థం చేసుకోకపోవటం. ఒక్కసారి కేసులు పెరిగిన తరువాత మీరు కర్వ్ని ఫ్లాటన్ చేయలేరు. అంటే హాస్పిటల్ టు పేషెంట్ టు బెడ్ రేషియోని మీరు అడ్రస్ చేయలేని పరిస్థితిలో ఈరోజు అమెరికాలో మాస్కుల కొరత కూడా ఉన్నది. అంటే చాలా ఈజీగా లభించేటటువంటి వస్తువు కూడా అమెరికాలో దొరకటం లేదు. దానితో పోల్చినట్లయితే మన దేశం చాలా ముందు మేల్కోవటం వల్ల చాలా సాహసోపేతంగా వస్తున్న నష్టాలని దృష్టిలో పెట్టుకుని మనము అన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత మనం లాక్డౌన్ ఇచ్చాం. ఆర్థికంగా దీనివల్ల చాలా నష్టం జరగబోతోంది. అయినప్పటికీ ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి సాహసోపేతమైన లాక్డౌన్ తీసుకోవటం వల్ల మన దగ్గర కేసులు తక్కువ ఉన్నాయి. అమెరికా కానీ, స్పెయిన్ కానీ, ఇటలీ కానీ ఇన్ని కేసులు రావడానికి కారణం ఏంటంటే ఒకటి, ప్రజల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన రీతిలో సహకారం రాలేదు. రెండవది, ప్రభుత్వానికి కూడా ఈ వ్యాధులను ఎదుర్కొనే విషయంలో స్పష్టత లేదు. కాబట్టి కేవలం మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నంత మాత్రాన, కేవలము మోడర్న్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఉన్నంత మాత్రాన మీరు కరోనాతో ఫైట్ చేయలేరు. కరోనాని ఫైట్ చేయాలన్నట్టయితే ప్రజా సహకారం చాలా అవసరం. ఐ థింక్ ఈ విషయంలో భారత ప్రభుత్వం విజయం సాధించగలిగింది, ఉత్తర కొరియా విజయం సాధించగలిగింది, థాయిలాండ్ విజయం సాధించగలిగింది, తైవాన్ విజయం సాధించగలిగింది. ఈ విషయంలోనే
చైనా విఫలమైంది, అదేవిధంగా మీకు ఇండోనేషియా విఫలమైంది, మలేషియా విఫలమైంది, అమెరికా స్పెయిన్ వంటి దేశాలు, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా విఫలమైనాయి. సో ప్రజా సహకారము, ప్రభుత్వపు దృఢ సంకల్పము, ఈ రెండిటి మేలుకలయిక వల్ల మనం విజయం సాధిస్తున్నాం, మిగతా వాళ్ళు విజయం సాధించటం లేదు. అయితే ప్రిపేర్డ్నెస్ అనేది మనకు కొంచెం వెసులుబాటు కల్పించింది. ప్రిపేర్డ్నెస్ కి ఒక అవకాశం ఉంది ఇప్పుడు ఇండియన్స్ కి. అయితే మీరు ఇందాక బెడ్స్ గురించి అన్నారు కాబట్టి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూరోపియన్ కంట్రీలో చూసుకుంటే జర్మనీ ది బెస్ట్ కంపేరింగ్ టు ది ఇటలీ. అక్కడ 1000 మందికి గాను 29 బెడ్లు ఉన్నాయి. అదే పరిస్థితి ఇటలీలో లేదు, కానీ మన ఇండియాలో ప్రతి 1000 మందికి 7 బెడ్లు కూడా లేని పరిస్థితి. ఐసీయూల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. మరి అలాంటప్పుడు ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఒక సామాన్య ప్రజలకు కూడా అంటే ఆ కాన్షియస్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకంత ఎక్కువగా ఉందంటారు? ఆల్రెడీ అన్ని ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేసేసారు, అన్ని ట్రాన్స్పోర్ట్ ఎక్కడ నుంచి రావడం లేదు, అయినా కూడా పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే మహారాష్ట్రలో మొదటి నుంచి కూడా, ప్రారంభ దశ నుంచి కూడా ఎక్కువ కేసులున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఈవెన్ ఈ మర్కజ్ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కూడా ఎక్కువ కేసులు ఉండడానికి మహారాష్ట్ర కారణం. దానికి కారణం ఏంటంటే ట్రెడిషనలీ మహారాష్ట్ర హ్యాస్ బీన్ ద గేట్వే ఇన్ టు ఇండియా. మన దేశంలోకి విదేశీయుల రాకకు గేట్వే, ముఖద్వారము బొంబాయి ఎయిర్పోర్ట్. మీకు చరిత్రలో కనుక వెళ్ళినట్లయితే మొదటిసారి 1918-19 ప్రాంతంలో ఇన్ఫ్లుయెంజా వచ్చింది. ప్రపంచంలో దాదాపు 5 కోట్ల మంది చనిపోయారు. ఈ ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు మన దేశంలోకి ఇన్ఫ్లుయెంజా ఎలా వచ్చిందంటే యూరప్లో ఈ వ్యాధి వ్యాపించింది. దీని పేరు స్పానిష్ ఇన్ఫ్లుయెంజా. అక్కడి నుంచి యుద్ధం చేసి, మొదటి ప్రపంచ యుద్ధం చేసి వచ్చినటువంటి మన సైనికులు బొంబాయిలో దిగారు, బొంబాయిలో ఇన్ఫ్లుయెంజా వచ్చింది. వాళ్ళు రైళ్లను పట్టుకుని ఏ గ్రామాలకు, నగరాలకు, పట్టణాలకు వెళ్ళారో అక్కడ ఇన్ఫ్లుయెంజా వచ్చింది. బొంబాయి విషయంలో కూడా అదే జరుగుతుంది. బొంబాయి ఇస్ ద గేట్వే ఇన్ టు ఇండియా. మొదటి ఈ మర్కజ్ ఇన్సిడెంట్ జరగడానికి ముందు నుంచి కూడా అక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. పర్యవసానంగా అక్కడ చాలామందికి వాళ్ళు కరోనా టెస్టులు చేయటము, హోమ్ క్వారంటైన్ లేకపోతే గవర్నమెంట్ క్వారంటైన్ కానీ చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో తమిళనాడులో కూడా పెరుగుతున్నాయి. సో ఓవరాల్గా ప్రజలు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్లను గుర్తించి అందులో కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్వారంటైన్ చేయటం ద్వారా ప్రభుత్వము సమాజానికి ఇస్తున్నటువంటి ఈ సామాజిక రోగ నియంత్రణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించటం అవసరం. సో బొంబాయిలో విదేశీయులు ఎక్కువ రావడం వల్ల వచ్చింది. మన రాష్ట్రంలో కూడా మొట్టమొదట హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ కేసులు వచ్చాయి. ఆ తరువాతనే మిగతా జిల్లాలకి వ్యాపించినాయి. కాబట్టి ఇది మొదటి విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యాధి కాబట్టి ది ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ అటాక్ ఆర్ ద మేజర్ సిటీస్ విత్ బిగ్ ఎయిర్పోర్ట్స్. అంటే ఎక్కడికక్కడ క్లోజ్ చేసినా కూడా ఆల్రెడీ విదేశీయులు వచ్చినారు కాబట్టి ఆ ఉన్న వాళ్లతో స్ప్రెడ్ అయ్యింది. ఎందుకంటే కరోనా వాస్తవానికి చైనాలో మొట్టమొదటి కరోనా కేసులు అక్టోబర్ నవంబర్లో డిటెక్ట్ అయినాయి. అక్టోబర్ నవంబర్లో డిటెక్ట్ అయిన తర్వాత చైనా ప్రభుత్వము, చైనా వైద్యాధికారులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వము హెచ్చరించిన వాళ్ళని నోరు మూయించి జైల్లో వేయడం లాంటివి చేశారు. జనవరి నుంచి మాత్రమే ప్రపంచానికి చెప్పడం జరిగింది. సో జనవరి నుంచి చెప్పడమే కాకుండా మన దేశానికి వుహాన్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. వుహాన్ నగరానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది, ప్రధానమంత్రి మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇద్దరి మధ్య మహాబలిపురంకి ముందు జరిగిన సదస్సు వుహాన్లో జరిగింది. సో ఈ ఫ్లైట్ల రాకపోకలు ఫిబ్రవరి 14-15 వరకు ప్రపంచమంతా జరుగుతున్నాయి. కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఇప్పటి వరకు కూడా డిటెక్ట్ కాకుండా ఉన్నటువంటి కేసులు ఉండే అవకాశము అన్ని చోట్ల ఉంది. కాబట్టి వీటిని మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కనిపిస్తున్న కేసులే ఫైనల్ కేసులు అని అనుకోవడానికి లేదు. కొత్త కేసులు కూడా తర్వాత కాలంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అలాంటి విపత్కర పరిస్థితి ఇప్పుడు వచ్చిందని డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలే చెప్పాయంటే పరిస్థితిని తీవ్రతని ఒక సామాన్యులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాక సుధాకర్ రావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వార్తా విశ్లేషణ. రేపటి వార్తా విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.